చంద్రబాబు అడుగు లోపే మరోసారి కుదేలైన కుప్పం టీడీపీ రెండేళ్ల క్రిందట అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు బలుపు కాదు వాపు మాత్రమేనని అభివర్ణించిన టీడీపీ పార్టీ గుర్తుపై జరిగినవి కాకపోయినా తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత ఇంటా బయట సతమతమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి విమర్శలు ఎదుర్కొంటోంది పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు భారీగా వాడడం అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ టీడీపీ ఘోరంగా ఓడిపోవడం లాంటి పరిణామాలు ఆ పార్టీకి మరికొన్ని చిక్కుల్ని తెచ్చిపెడుతున్నాయి ఇప్పుడు కుప్పం వెళ్లనున్న చంద్రబాబుకు డబుల్ షాక్ అనే రీతిలో స్థానిక నేతలు సంచలనానికి దిగనున్నట్లు తెలుస్తోంది ఏపీలో మొత్తం పదమూడు వేల తొంభై ఐదు గ్రామ పంచాయతీలు ఉండగా వైసీపీ ఏకంగా పదివేల ఐదు వందల ఇరవై నాలుగు స్థానాలను గెలుచుకోగా టీడీపీ రెండు వేల అరవై మూడుతో సరిపెట్టుకుంది ఇదంతా ఒక ఎత్తు అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ టీడీపీ ఘోరంగా ఓడిపోవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది కుప్పం నియోజకవర్గంలో మొత్తం ఎనభై తొమ్మిది పంచాయతీల్లో ఎన్నికలు జరగగా డెబ్భై నాలుగు పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు పది పంచాయతీల్లో టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి వైసీపీ రౌడీజం విచ్చలవిడి డబ్బుల పంపకం అధికారుల సహకారం వల్లే టీడీపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయన్న చంద్రబాబు ఓటమి తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు అయితే కుప్పం తమ్ముళ్ళు మాత్రం మరో రకం ప్రిపరేషన్లో ఉన్నట్లు సమాచారం పంచాయతీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది కుప్పం శాంతిపురం గుడిపల్లి రామకుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు కుప్పం నియోజకవర్గం దశాబ్దాల కాలంగా చంద్రబాబు కంచుకోటగా పేరు పొందింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల వరకు అప్రతిహతంగా చంద్రబాబు ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు కనీసం నామినేషన్ కూడా వేయడానికి కూడా చంద్రబాబు వెళ్లకుండానే అక్కడి ప్రజలు గెలిపించుకుంటూ వస్తున్నారు అలాంటి చోట టీడీపీ దెబ్బతినడం చాలా పంచాయతీల్లో డిపాజిట్లు కూడా దక్కకపోవడం పార్టీని కలవరపెడుతోంది కుప్పంలో వాటమితో టీడీపీ నాయకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారట చంద్రబాబు కుప్పం వచ్చినా అధినేత చంద్రబాబు ఇలాకాలోనే గెలవలేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ముఖాలు చూపించలేకపోతున్నారట చంద్రబాబు కుప్పం రాబోతున్న క్రమంలో ఆయనకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని అందుకే చాలామంది రాజీనామలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది పలువురు కీలక నేతలు పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం నిజానికి అంతర్మథనం రాజీనామాల నిర్ణయానికి దారి తీసిన పరిణామాలు ముసలానికి ఏమాత్రం తక్కువగా లేవని ప్రచారం జరుగుతోంది పార్టీ ఓటమికి మీరంటే మీరే కారణం అంటూ తెలుగు తమ్ముళ్ళు ఒకరిపై ఒకరు నేతలు విమర్శలకు దిగుతున్నారని కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పిఎస్ మునిరత్నంపై స్థానిక నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత కుప్పంలో టీడీపీ పరిస్థితి మారినట్లు తెలుస్తోంది కుప్పం వచ్చిన మునిరత్నం చంద్రబాబు నాయుడు పిఏ మనోహర్లకు స్థానికంగా చేదు అనుభవం ఎదురైందని ఈ ఇద్దరు నేతలపై కార్యకర్తలు తిరుగుబాటు యత్నించారని మీడియాలో రిపోర్ట్లు వచ్చాయి ఈ ఇద్దరి తీరు వల్లే ఎన్నికల్లో వాటమే చెందామని ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారని రామకుప్పంలో నిర్వహించిన టీడీపీ సమావేశంలో ఈ విషయమై గందరగోళం చెలరేగిందని ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన మునిరత్నం టీడీపీ కుప్పం ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని నేతలు సముదాయించడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని చంద్రబాబు కుప్పంలో అడుగుపెట్టాక రత్నంతో పాటు ఇతర నేతలు తమ లేఖల్ని అధినేత ముందు ఉంచబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి గెలుపునకు అభివృద్ధి కారణమని అధికార పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ సంక్షేమ పథకాల ప్రభావం వల్లే జగన్కు అనుకూల ఫలితాలు వచ్చాయనే వాదన కూడా వినిపిస్తోంది ప్రధానంగా కరోనా కాలంలో జగన్ సర్కార్ సంక్షేమాన్ని వేగవంతం చేయడం వైరస్ కట్టడి ప్రజలకు భరోసా కల్పించే విషయాల్లో అనుసరించిన విధానాలు పంచాయతీ ఎన్నికల్లో కీలక ఫ్యాక్టర్గా పనిచేస్తాయని కరోనా లాక్డౌన్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు కనీసం కుప్పం వైపు కన్నెత చూడకుండా హైదరాబాద్కే పరిమితమైపోవడం కూడా టీడీపీకి ప్రతికూలంగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మొత్తంగా కుప్పంలో చంద్రబాబు పర్యటన వేళ టీడీపీలో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది